తెలంగాణలో కరెంటు కోతలు నిజమా ఈ వీడియో చూస్తున్నటువంటి తెలంగాణ మిత్రులు చెప్పచ్చు ఎందుకంటే నిన్న కేసీఆర్ ఏదైతే నల్గొండ జిల్లాలో సభ నిర్వహించినటువంటి సందర్భంలో అసెంబ్లీలో కూడా ఏడు సార్లు కరెంటు పోయింది అందుకని చివరికి జనరేటర్లు పెట్టి నడిపిస్తున్నారు నేను ఇరవై నాలుగు గంటల కరెంటు తీసుకొచ్చాను కరెంటు కోతలు లేని వెలుగులతో కూడిన రాష్ట్రాన్ని తీసుకొస్తే మళ్ళీ చీకట్ల వైపుకు నెడుతున్నాడు రేవంత్ రెడ్డి కరెంటు నిర్వహణ ఇలా చేత కాదు దద్దమ్మలు అది అంటూ తీవ్రస్థాయిలో విరుచిపడ్డారు నిజంగా కరెంటు కోతలు ఉన్నాయా ఒకటి నుంచి ఐదు నిమిషాలు మ్యాక్సిమం పది నిమిషాలు కనుక మధ్యలో కరెంటు పోతే అది ట్రాన్స్ ఇది కరెంటు సప్లైలో ఉండేటటువంటి లోపం అవుతుంది అలా కాకుండా గంట గంటన్నర కరెంటు పోతుంది అది వారంలో ఎప్పుడో ఒక రోజు జరిగితే కూడా దాన్ని మనం అంగీకరించవచ్చు ఎందుకంటే లైన్ లాసెస్కి సంబంధించినటువంటి ప్రాబ్లం లేకపోతే లైన్ చేంజింగ్ అనుకోవచ్చు అలా కాకుండా రోజుకి మూడు నాలుగు సార్లు కరెంటు పోవడం కానీ వారానికి ఒక మూడు నాలుగు సార్లు గంటక చప్పులు కరెంటు పోవడం కానీ జరుగుతోందా అది నిజమైతే కేసీఆర్ చెప్పే మాట నిజమవుతుంది అది కాంగ్రెస్ ప్రభుత్వానికి మైనస్ అవుతుంది ఒకవేళ అదే అబద్ధం అయితే ప్రజలకి కరెంటు పోయిందనేది అబద్ధాలు చెలుబాటు కాదు కదా వాళ్ళకి తెలుస్తుంది కదా ఏది నిజం అన్నటువంటిది అక్కడ ఉన్న మిత్రులే చెప్పాలి ఏది నిజమన్నది